యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చూసిన పరలోకము నరకం అనే యొక్క దృశ్యాలు మరి ఎన్నో మార్లు మరి ప్రభు దేవాది దేవుడు ఆయన యొక్క రాజ్యమునకు నా ఆత్మను కొనిపోయి ఎన్నో ప్రాంతాలు చూపించారు. మరలా ప్రభు మరొక మారుగా దేవుడు ఆ కృపనిచ్చి ఆ పరిలోక రాజ్యంలో ప్రవేశించుటకు ప్రభు నాకు కృపనిచ్చినందుకు దేవునికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకు పనికిరాని యోగ్యత లేని నన్ను ప్రభు ఎన్నో మార్లు నా ఆత్మని పరిలోకము కొనిపోయి అనేక ప్రాంతాలు చూపించడము, మరి ఆ యొక్క ప్రాంతాల గురించి వివరణగా తెలియపరచుట దేవునికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను ప్రియులారా. మరొక మారు ప్రభు నన్ను తీసుకెళ్ళడము, మరి కొన్ని ప్రాంతాలు చూపించడము, ఆ ప్రాంతాల గురించి మీకు వివరించాలని మరి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు చూపించిన ప్రతిదీ కూడా వివరణగా మీకు వివరించి ప్రభు రాజ్యానికి వారసులుగా మీరు మరి ప్రభు యొక్క రాజ్యంలో మీరందరూ నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఒక తల్లిగా నేను కూడా అది ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మరి ప్రభు మత్స్యకాలంలో ఉపవాసం ఉండమని తెలియపరిచారు. సంవత్సరమునకు 2-3 సంవత్సరములకి ఒక మారుగా ప్రభు మాట్లాడి పరలోక రాజ్యమునకు నా ఆత్మను కొనిపోతూ ఉంటారు. నేను కూడా ప్రభుని ఒక మాటగా అడిగి ఉన్నాను, ప్రభా సంవత్సరమే కానీ 2 సంవత్సరాలకు ఒక్క మారైనను నీ రాజ్యంలోనికి వచ్చేటకు కృప చూపించవా తండ్రి, కృపదయ చేయవా ప్రభా అని ఎన్నో మార్లు కన్నీరు విడిచి అడిగేదాన్ని. ప్రభు అదే విధముగా 2 సంవత్సరములకు ఒకసారి, సంవత్సరములకు ఒక్కొక్క మారుగా తీసుకువెళ్ళి ప్రభు మరి దేవదూతలకు ఆజ్ఞాపించుట, దేవదూతలు నా యొద్దకు రావడము, ఉపవాసములు ఉండి ప్రార్థిస్తుండగా నా ఆత్మను కొనిపోవుట, నా ఆత్మను తీసుకువెళ్ళి అనేక ప్రాంతాలు చూపించి దేవదూతలు వివరణగా తెలియపరిచి తిరిగి మరలా నా ఆత్మను భూమి మీదున నా దేహంలోనికి విడిచిపెట్టడము, మరి ఇలా ప్రభు మరి దేవదూతలకు ఆజ్ఞాపించటమును బట్టి ఎన్నో ప్రాంతాలు చూపించడం జరుగుచూ ఉన్నది ప్రియులారా. ఈ భూమి మీదున్న ప్రతి మానవుడు కూడా అదృష్టవంతుడు, మరి ధన్యత కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కానీ అదృష్టాన్ని ధన్యతని కోల్పోయే వారిగా మనం జీవిస్తూ ఉన్నాము. ప్రభు మరి నన్ను ఒక ప్రాంతమునకి తీసుకువెళ్ళుటకు దేవదూతలకి ఆజ్ఞాపించుట, ఈ పనికి రాని నా ఆత్మని పరలోక రాజ్యానికి దేవదూతలు నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక అందమైన ప్లేసు, ఎంతో అందమైన స్థలము, మరి వారు నన్ను అలా తీసుకొని వెళుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఎన్నో మందిరాలు, కొన్ని కోట్ల మందిరాలు ఒక రౌండ్ సర్కిల్గా, ఆ ఒక రౌండ్ సర్కిల్గా ఉంటూ ఉన్నవి. చుట్టూగా కొన్ని వేల కిలోమీటర్లు లెక్కింప చేయాలని మందిరాలు నా కనులకు ఎంత రౌండ్ సర్కిల్గా ఉన్నదో చూడనంతగా కనపడుతూ ఉన్నది. అలా మందిరాల పైభాగమున దేవదూతలను తీసుకువెళ్తూ ఉన్నారు. చుట్టుగా చూపించుటకు అలా తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఎన్ని కోట్ల మందిరాలు, అవి మందిరాలని నేను ఎలా తెలుసుకున్నాను, మొట్టమొదటిగా మందిరాలపై సిల్వ క్రాసులు ఉండటము, బంగారంతో మందిరాలు ఉండడము, ఆ పైభాగం నుండి అలా తీసుకువెళుతూ కిందకి ఇలా తీసుకొస్తూ ఇలా చూపిస్తూ మందిరాలు అలా తీసుకువెళ్తూనే ఉన్నారు దేవదూతలు. మరి ఎలా సర్కిల్గా ఉన్నవి అలా తీసుకువెళ్తూ చూపిస్తూ మొత్తం కూడా ప్రియులారా ఎన్నెన్ని వివరించలేము. కొన్ని వేల కోట్ల కంటే ఇంకా ఎన్నో ఉన్నవి నా కనులు చూస్తున్నంత. ఇలా సర్కిల్ చూద్దామంటే ఎంత కనులకు ఎంత దూరంగా అంత దూరంగా కనపడుతూనే ఉన్నవి మందిరాలు. అలా ఆ మందిరాలు మొత్తముగా ఆ సర్కిల్గా ఉంటున్న మందిరాలన్నీ చూపిస్తుంటే అందమైన మందిరాలు, కొన్ని చిన్న మందిరాలు, కొన్ని పెద్ద పెద్ద మందిరాలు, కొన్ని ఇంకా పెద్ద మందిరాలు, ఎంతో అందమైన మందిరాలు, ఎంతో మరి సుందరమైన మందిరాలు, రకరకాల మందిరాలు ఒకే విధముగా లేవు ప్రియులారా.
కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఇంకా పెద్దవి, ఇంకా చిన్న మందిరాలు, రేకులతో వేయబడిన మందిరాలు, ఇలా అనేక రకముల మందిరములుగా మందిరాలు క్రాస్ వేయబడి ఆ మందిరాల ముందు భాగములో పేర్లు రాయబడి, ఆ మందిరాల పై భాగం పేర్లు రాయబడి, ఆ మందిరాలను అలా చూపిస్తూ ఉన్నారు దేవదూతలు. అలా మొత్తము కూడా ఆ మందిరాలు చూపిస్తూ, బంగారంతో ఉన్నవి మందిరాలు, అలా చూపిస్తూ చూపిస్తూ చుట్టుగా చూపిస్తూ, మరి ఒక అలా పై భాగం నుండి దేవదూతలను క్రిందకు తీసుకురావడం ఒక మందిరం దగ్గర. ఆ మందిరం దగ్గరకి తీసుకురాగానే ఆ మందిరం దగ్గర దేవదూతలు ఉన్నారు, ఆత్మలైన వారు ఆ మందిరాన్ని కూల్చేస్తున్నారు. నేను అలా చూస్తున్నాను, ఏంటి ఇన్ని మందిరాలు ఉండగా మందిరాలను కూల్చేస్తున్నారేంటి అని ఒక తలంపును నాలో ప్రభు కల్పించారు. నిజంగా ఆ తలంపులు రావడం కూడా ప్రభు చిత్తమే. నేను అలా నిలిచి ఉంటే ఆ తలంపు రాకపోతే అసలు ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోవటానికి మరి ఆ జ్ఞానమును దేవుడు ఆ తలంపును కలిగించడం జరిగి ఉన్నది. నేను అనుకుంటున్నాను, అలా అనుకుంటూ ఆ మందిరాన్ని కూల్చేస్తున్నారు మొత్తం కూడా. దేవదూతలు అక్కడ ఉన్నారు, ఆత్మలైన మొత్తం కూల్చేసేసారు. నేను నా ప్రక్కనున్న దూత వైపుగా చూస్తున్నాను, ఆ మందిరాన్ని చూస్తున్నాను. అలా చూస్తున్నప్పుడు నా ప్రక్కన ఉన్న దూత చెప్తున్నాడు, కుమార్తె ఏమిటి ఈ మందిరమును కూల్చుచున్నారు అని తలంచుచున్నావా? కుమార్తె ఏమిటి ఈ మందిరం ఇలా కూలుస్తున్నారని ఒక తలంపును కలిగి ఆలోచిస్తున్నావా నీవు అనేసి ఆ దూత చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ అడుగుతూ ఉంటే, అవును ఎందుకు ఈ యొక్క మందిరాన్ని కూల్చివేస్తూ ఉన్నారు అని ఒక ఆలోచనలోనే నేను ఉన్నాను అనేసి ఆ దూతతో అంటున్నప్పుడు ఆ దూత మాట్లాడుతూ ఉన్నాడు, కుమార్తె నేను నీకు వివరణగా వివరిస్తాను, వినుము. భూలోకంలో ఒక మందిరం స్థాపించబడినప్పుడు ఆ మందిరంలో పరిచర్యను ప్రారంభించి ఆ పరిచర్య కొరకు ప్రయాసపడి చేస్తుండగా ఇక్కడ ఆ మందిరము స్థాపించబడుచు ఉంటుంది. ఆ మందిరము పేరు కూడా ఈ స్థలంలో రాయబడి ఉంటుంది. ఆ సేవకుడు నమ్మకమైన పరిచర్య చేసినంతకాలం ఇక్కడ మందిరం కట్టబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సేవకుడు తప్పిదములు పాపములు చేసి ఉంటాడో ఆ పాపమును బట్టి ఇక్కడ మందిరం కట్టడం ఆగిపోతుంది. ఒక సేవకుడు మందిరం కట్టి పరిచర్య చేస్తూ కొంతకాలం తర్వాత పరిచర్యను చేయక పాపంలో పడి ఆ పరిచర్య నమ్మకంగా చేయకపోవడాన్ని బట్టి ఆ సేవకుడు చనిపోయి నరకంలో పడిన తర్వాత ఇక్కడ కట్టిన ఆ మందిరము ఇక్కడ కూల్చివేయబడుతుంది. ఎందుకంటే అతనికి పరలోకంలో స్థానం లేదు, అందుకే ఇక్కడ అతని మందిరం కూల్చివేయబడుచున్నది. అవును కుమార్తె, నీకు నేను వివరణగా చెప్తాను వినుము అనేసి చెబుతూ, అదిగో భూలోకములో ఒక మందిరము స్థాపించబడినప్పుడు ఆ మందిరములో సేవకుడు పరిచర్యను ప్రారంభించి ఆ పరిచర్య ప్రయాసమును కలిగి చేస్తూ ఉండగా ఇక్కడ ఆ మందిరము స్థాపించబడుతూ ఉంటుంది. ఆ మందిరము పేరు కూడా ఈ స్థలములో మందిరంపై రాయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సేవకుడు నమ్మకమైన పరిచర్య చేసినంత కాలము కూడా ఇక్కడ మందిరం కట్టబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సేవకుడు ఒకవేళ తప్పిదములు చేసి పాపములు చేయటమును బట్టి ఆ పాపములు జీవించినప్పుడు ఇక మందిరము కట్టడము ఆగిపోతూ ఉంటుంది. అదిగో ఒక సేవకుడు అదే విధముగా మందిరము స్థాపించి ఆ మందిరంలో సేవా పరిచర్య ప్రారంభించి నమ్మకముగా కొంతకాలం చేయటమును బట్టి ఇక్కడ ఈ మందిరము కట్టబడి ఉన్నది. అలా కట్టబడిన తర్వాత కొంతకాలము తర్వాత ఆ సేవకుడు లోక ఆశలలో జీవించి పాపంలో జీవించి చివరి వరకు కూడా అదే పాపంలో ఉండి చనిపోయి నరకంలో పడవేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ తను స్థాపించిన నమ్మకముగా స్థాపించినంత వరకు ఈ మందిరము కట్టబడి ఉన్నది. ఎప్పుడైతే పాపము చేసి లోకానుసారమైన జీవితంలో జీవించటమును బట్టి ఇక
ఆ యొక్క మందిరం ఆపివేయబడి తను చనిపోయాడు. ఇక్కడికిక పరలోకంలో ప్రవేశము లేదు కాబట్టి తను స్థాపించిన వరకును ఈ స్థలములో కట్టబడిన ఈ మందిరము తుడిచివేయబడుతూ ఉన్నది అని ఆ దేవదూత చెప్పాడు. నాకు చాలా భయం ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా, చాలా ఆశ్చర్యం అనిపించి ఉంది. అలా చెప్తూ ఇదిగో అందుకే ఈ మందిరము తుడిచివేయబడుచు ఉన్నది ఈ స్థలములో అని చెప్తూ, ఇదిగో ఇంకొక మందిరాన్ని కూడా నీకు నేను చూపించబోతూ ఉన్నాను అని చెప్తూ ఆ స్థలముల నుండి కొంత దూరం మరలా అలా తీసుకొని వెళ్ళిపోయి ఓ కొంత చాలా దూరంలో మరొక మందిరం యొద్దకు దేవదూతలు దాన్ని తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మందిరము అక్కడ దేవదూతలు నిలిచి ఉన్నారు. ఆత్మలైన వారు ఆ మందిరాన్ని కూడా కూల్చేస్తున్నారు. అయ్యో ఈ మందిరాన్ని కూడా కూల్చేస్తున్నారేంటి అని నాలో అనుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో ఆ మందిరము కూల్చివేసేశారు. వెంటనే ఆ మందిరాన్ని మళ్ళా కడుతూనే ఉన్నారు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. వాళ్ళు కడుతూ ఉండగా దేవదూత ప్రక్కన ఉన్నాడు. ఆ దేవదూత వైపు చూస్తున్నాను, అటుగా ఆ కడుతున్న వైపుగా చూస్తున్నాను. ఇదేంటి కూల్చివేయబడ్డారు, మరలా మందిరం కట్టబడుతుంది ఏంటి అనుకుంటున్నాను. ఆ మందిరాన్ని పూర్తిగా కట్టేసి ఆ మందిరానికి తాళం వేశారు. ఆ తాళం వేయబడుట నేను ఇలా దేవదూత వైపుగా చూస్తూ ఉన్నాను. అలా వెంటనే దేవదూత నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మాట్లాడుచున్న మాటలు ఎంత వివరణగా మాట్లాడడం జరిగింది ప్రియులారా. మరి ముందుగా ఈ యొక్క మందిరము గురించి మనం చూసుకుందాం. ఈ మందిరము గురించి నేను అట్లా ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవదూత చెప్తున్నాడు. నా ప్రక్కన ఉన్న దేవదూత, ఏమిటి కుమార్తె, ఈ మందిరము గురించి నీవు ఆలోచిస్తున్నావా? ఈ మందిరము పడవేసి మరలా కట్టబడినదని ఆలోచిస్తున్నావు కదా. నీకు నేను వివరించేదను, ఇది రెండవ మందిరము. మొదటిగా తుడిచివేసిన మందిరము భూలోకంలో సేవకుడు మందిరము స్థాపించి ఆ యొక్క పరిచర్యలో కొంతకాలం నమ్మకముగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత పాపంలో పడిపోయి లోకంలో పడిపోయి తన చివరి శ్వాస వరకు పాపంలో ఉండి చనిపోయి పాతాళలోనికి వెళ్ళినప్పుడు అతని మందిరము కూల్చివేయబడినది. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత మరొక సేవకుడు ఆ మందిరంలో నమ్మకంగా పరిచర్య చేయడం బట్టి ఆ కొత్త సేవకుని మందిరం ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఆ కొత్త సేవకుడు జీవితాంతం నమ్మకంగా సేవ చేసి ఉండటాన్ని బట్టి అతను చనిపోయిన తర్వాత ఈ పరలోకానికి చేర్చబడి అతని ప్రయాసను బట్టి ఈ యొక్క మందిరమునకు తాళం వేయబడుచున్నది. ఏమిటి కుమార్తె, ఈ మందిరము గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఏమిటి మందిరం ఇలా కట్టబడ్డదని నువ్వు సందేశిస్తూ ఆలోచిస్తున్నావు కదా, నేను నీకు వివరణగా చెప్తాను. ఇదిగో ముందుగా కట్టబడిన ఆ మందిరం గురించి నీకు వివరణగా చెప్పాను. ఇది రెండవ మందిరము. ఈ మందిరము గురించి నీకు మరలా నేను వివరణగా చెప్తూ ఉన్నాను, నువ్వు వినుము అని చెప్తూ ఆ దేవదూత, ఇదిగో మొట్టమొదటిగా తుడిచివేయబడుట భూలోకములో సేవకుడు తను మొట్టమొదటిగా స్థాపించి మందిరమును కట్టి తను ఆ యొక్క పరిచర్యలు కొంతవరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకముగా ఉన్నంతకాలం ఇక్కడ కట్టబడి ఉన్నది మందిరము. తరువాత తను పాపంలో పడిపోయాడు, లోకములో పడిపోయి తన చివరి శ్వాస వరకు అదే విధముగా ఉండి చనిపోయి పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఇక తనకి ఈ స్థలములో స్థానము లేక తుడిచివేయబడినది. మరలా భూలోకములో ఆ మందిరములో సేవకుడు చనిపోయిన తరువాత మరొకరుగా సేవ చేయుటకు ఆ మందిరంలోకి వచ్చిన సేవకుడు నమ్మకముగా సేవ చేయటమును బట్టి ఇక్కడ ఆ సేవకుడు కొత్తగా వచ్చిన సేవకుడు ఎప్పుడైతే ఆ మందిరంలోకి వచ్చాడో వెంటనే ఇక్కడ మరలా మందిరము కట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సేవకుడు పరిచర్య చేస్తూ ఉండటమును బట్టి ఇక్కడ మందిరము మరలా అదే స్థలములో కట్టబడుతూ ఉంటుంది.
తరువాత ఆ యొక్క వ్యక్తి నమ్మకముగా అదే విధమైన పరిచర్యలు ముందుకు సాగుతూ ఉండగా, అలా సాగుతూ సాగుతూ చివరి వరకు తను చనిపోయే వరకు కూడా నమ్మకంగా జీవించి తను చనిపోయాడు. చనిపోవుడును బట్టి తను ఉన్నంతకాలము కూడా మందిరము కట్టబడుతూనే ఉన్నది. అలా కట్టబడి తను ఎప్పుడైతే చనిపోయి ఈ యొక్క రాజ్యంలోనికి చేర్చబడ్డాడో వెంటనే మరి తాళం వేయబడి ఉన్నది. అంటే భూమి మీద తన యొక్క పరిచర్య పూర్తయిపోయింది. వెంటనే తను ద్వారా కట్టించబడిన ఈ యొక్క ఆ యొక్క మందిరం యొక్క మరి ఆ స్థలము ముగించుకొని ఈ రాజ్యంకి రావుట తను పడిన ప్రయాసము ప్రతిఫలమైన ఈ మందిరమునకు తాళం వేయబడి ఉన్నది అని దేవదూత చెప్పడము చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రియులారా, దైవచనుల గురించి వివరణగా వివరించుట ఎంతో ఆశ్చర్యము సంతోషము సేవకులుగా ఒక భయమును కలిగిన రీతిని కలిగి ఉండుట. నిజంగా ప్రియులారా, మన జీవితంలో దైవచనులను దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానము, సేవకులను ఒక ప్రత్యేకమైన పిలుపు చేత దేవుడు పిలుచుకున్నాడు. ఆ మందిరాలు కొన్ని కోట్ల మందిరాలు, ఎన్ని మందిరాలో ఆ మందిరాలు. మొట్టమొదటి మందిరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి మనము ఈ భూమి మీద ఉండగా దేవుడు ఇచ్చిన ఉద్యోగము, నమ్మకమైన ఒక బాధ్యత కలిగిన ఉద్యోగాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ బాధ్యతలో మనం నమ్మకంగా జీవించాలి. ఎన్నో కష్టాలు సేవకులకి, ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన మనకు ఎదురవుతూ ఉంటవి. ఎదురైనను కూడా మన జీవితములో ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకములో అపవాది సేవకులపైన గురిగా పెడతాడు. ఎందుకు అంటే సంఘములో మరి ఉండవలసిన సేవకుడు సేవకురాలని పడవేస్తే విశ్వాసులు ఏ పాటిది విశ్వాసులు అందరినీ కూల్చివేయచ్చు. స్తంభమును కూల్చివేస్తే, సంఘములో ఉన్న స్థిరమైన స్తంభంని కూల్చివేస్తే ఇక పిల్లర్లు ఏ పాటివి. కాబట్టి నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే మన జీవితంలో మనము దేవుడిచ్చిన ఒక గొప్ప ఉద్యోగము, ఆ ఉద్యోగంలో నమ్మకముగా జీవించాలి, నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి సేవకులు. ఆ యొక్క మొట్టమొదటిగా ఆ సేవకుడు కొంతకాలం వరకు కూడా మరి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని బట్టి ఆ మందిరం ఎంత చక్కగా కట్టబడ్డది. ఎప్పుడైతే ఇక్కడ నమ్మకాన్ని మరి తను కోల్పోయి లోకానుసారమైన జీవితం కలిగాడో అక్కడితో ఆ మందిరం ఆగిపోయింది. ఇక తను చనిపోయాక అతనికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు కాబట్టి, ఆ స్థలములో ఇక తనకి స్థానము లేదు కాబట్టి తను మరి తను కష్టపడిన ప్రతిఫలం అంతా వ్యర్థమైపోయి అదంతా కూడా తుడిచివేయబడి ఉన్నది. తుడిచివేయబడి ఆ స్థలము అలా నిలిచి ఉన్నది. ప్రియులారా, మరలా ఇంకొక మందిరం దగ్గర చూపించినప్పుడు, ఒక మందిరంలో స్థాపించబడినప్పుడు ఆ మందిరంలో నమ్మకంగా లేక మరి దేవునితో ఉండక కొంతకాలం దేవునిలో ఉండి సేవకుడు పాపంలో పడిపోయిన తర్వాత, తను చనిపోయిన తర్వాత పరలోకంలో ఆ స్థలము తుడిచివేయబడుతుంది. మరలా ఆ మందిరంలో ఉంటున్న సంఘాన్ని, విశ్వాసులను బలపరచుటకు మరలా దేవుడు ఇంకా దైవ సేవకులను ఏర్పాటు చేసుకోవడము, ఆ సేవకులు నమ్మకాన్ని బట్టి ఉండటం బట్టి అదే స్థలములో మరొక మందిరము స్థాపించబడి ఆ సేవకుడు నమ్మకమైన జీవితం జీవించటమును బట్టి ఆ మందిరము కట్టబడి తను చనిపోయి పరలోకం చేరాడు కాబట్టి ఆ మందిరము తనదిగా తను చేసిన ప్రయాసానికి ప్రతిఫలమైన ప్రతిఫలము ఆ స్థలములో ఆ మందిరముగా స్థాపించి తాళం వేయబడి ఉన్నది. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతము. మన జీవితంలో భూమి మీద మనము ఉండే దానిని బట్టి పరలోకంలో ప్రతిదీ పొందుకుంటాము. ప్రతిదీ కూడా మనము పొందుకోగలుగుతాము. మంచి అయినా చెడు అయినా మనం ఉండే ప్రతి క్రియను బట్టి పరలోకమా నరకమా అనేది కేవలము మనను బట్టి నిర్ణయించబడుతూ ఉంటుంది. ప్రియులారా, కాబట్టి మన జీవితములో సేవ చేస్తూ ఉన్నామంటే, దేవుడు పిలిచాడంటే ఆ పిలుపుకు లోబడాలి. అంతేగాని పిలుపు లేని పరిచర్య చేయకూడదు. పిలుపు లేని
సేవ చేయుట కంటే మనం ఒక విశ్వాసములో విశ్వాసులుగా నిలిచి స్థిరముగా ఆయనలో జీవించి నమ్మకంగా జీవించి ఆ రాజ్యమును సంపాదించుకోవటం మేలు. కానీ పిలువని పిలుపునులో పరిగెడుతూ కొంతమంది దేవుడు పిలువకున్నా కూడా పరిగెడుతూ ఉంటారు పరిచర్లు. నేను పరిచర్య చేయాలి, ఆ యొక్క సేవకుడు చేస్తుండగా నేను కూడా చేయాలి, నేను కూడా ప్రార్థన చేయాలి అనే ఒక వారంతట వారు ఊహించుకొని ఊహచేత చేయాలని సేవకుని యొక్క మరి యొక్క సేవకుని యొక్క పనిని మేము కూడా చేయాలని పరుగులెడుతూ ఉంటారు. అలా పరిగెట్టి ఎంతోమంది సేవలు నిలవలేక లోకానుసారంలోనికి పడిపోతూ పాపంలో జీవిస్తూ ఉన్నవారు ఎంతోమంది ప్రియులారా. దయచేసి సేవకులు నేను విమర్శించటం లేదు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వారసులుగా కావాలని నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ దైవజనులను నేనేమన్నా తప్పుగా అన్నట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ఏ ఒక్క సేవకుడిని కూడా విమర్శించటం లేదు ప్రియులారా, విమర్శించటం లేదు. కేవలము ప్రతి ఒక్కరము కూడా ఒకవేళ ఇంకెక్కడైనా తప్పిపోతున్నామేమో ప్రతి ఒక్కరికి శిక్ష తీర్పు అన్నీ ఉంటవి. సేవకులకు లేదని కాదు, సేవకులకి రెండింతల అగ్ని అగాంధం కలిగిన అగాంధంలో పడవే పడతాము. సేవకుడికి ఎక్కువగా తీర్పుగా మోషే ఒక చిన్న విషయంలో కోపగించుకున్నాడు, చనిగాడు. ఆ ఒక్క చిన్న విషయంలో సేవకుడు పడిన మరి యొక్క మోషే పడిన ప్రయాసం ఏ పాటు ఎంతది గొప్పది. మోషే ఆ ఇస్రాయేలు ప్రజలు నడిపించుటకి ఎంత కష్టపడ్డాడు, కానీ ఒక చిన్న విషయంలో అక్కడ ఇస్రాయేలు ప్రజలు కూడా సనిగారు. ఎన్ని విధాలుగా మోషేని ఇబ్బంది పరిచారు, ఎంత ఇబ్బంది పరిచారు. ఇబ్బంది పరిచినను కూడా మరి అక్కడ వారికి మరి క్షమాపణ దొరికింది. మోషేకి చిన్న విషయంలో కోపగించుకున్నాడు, వారు విసికించడం బట్టి వారు చేసే విధానాన్ని విసుకడము కొంత కోపంగా విసుకుపడ్డాడు. ఆ ఒక్క విషయంలో అంత కష్టపడిన మోషే పాలు తేలు ప్రవేశించే దేశంలోనికి ప్రవేశం లేదని చెప్పాడు. చూడండి, అంతగా నడిపించిన నాయకుడైన మోషేనే పాలు తేలు ప్రవేశించే ప్రాంతము ప్రవేశించకుండా ఆపివేశాడు దేవుడు. మరి మనం ఏ పాటి వాళ్ళం, మనం చేసే సేవ ఎలా ఉంటూ ఉన్నది. దేవునికి ఇష్టకరమైన సేవలో ముందుకు వెళ్ళాలి, దేవుడు చెప్పిన విధముగా మనం ముందుకు నడవాలి. ఎందుకంటే సేవకులు దేవుడికి ఎంతో ఇష్టమైన వారు, సేవకులు పడుతున్న ప్రయాసాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. కానీ మనని దేవుడు ఒక బాధ్యత కలిగిన ఒక నమ్మకమైన జీవితాన్నిలో ముందు కొనసాగుటకు ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం వంటి ఉద్యోగాన్ని సేవకులకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మన జీవితంలో దేవునికి మాదిరిగా సంఘంలో విశ్వాసుల ద్వారా ఎన్నో ఎదురైతే మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇస్రాయేల్ ప్రజల ద్వారా మోషేకి ఎన్ని ఎదురైనాయి, అలాగే మనకు కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో మనము ఎక్కడ విసుగు చెందకుండా దేవుడు తెలియపరిచిన రీతిగా నమ్మకముగా యథార్థంగా సత్యంగా ముందుకు నడిచినట్లయితే అక్కడ మన మందిరాలు స్థాపించబడి మరి సేవకులకు ఆ యొక్క స్థలంలో ఎంతో ఒక మంచి స్థానమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అందరము నేను కూడా ఒక దైవజనురాల్ని, నన్ను నా విషయం అందరి గురించి సేవకుల గురించి మరి మనము ఆ పరలోక రాజ్యంలో అందమైన ఆ రాజ్యంలో మన కోసం దేవుడు మరి విశ్వాసులకి గృహాలే దేవుడు ఇస్తున్నాడు. పరలోకములో సేవకులకు గృహాలే కాదు ఒక మందిరాలు, ఆ స్థలములో ఎన్నో మరి సేవకులకు ఒక ప్రత్యేకమైన స్థలములు ప్రభు మరి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వాటన్నిటికి కూడా మనం ఒక వారసులుగా ఆయనకి బిడ్డలుగా ఇచ్చిన బాధ్యతలో మనము నమ్మకముగా జీవించి ఆ పరలోకానికి వరలోకములో ప్రవేశించి వారుగా నిలిచి ఉందాము. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.